మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాం మిత్రులారా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే రాజ్యాంగ సవరణ చట్టాలు, దానికి సంబంధించిన కొన్ని కొండ గుర్తులు నేర్చుకుందాం. భారత రాజ్యాంగంలో తీసుకున్నట్టే అనేక రాజ్యాంగ సవరణలు అనేటువంటి రావడం జరిగింది. ఆ రాజ్యాంగ సవరణలు చాలా వరకు మనం గుర్తుపెట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతో ఒక గ్రూపుగా కొన్ని తయారు చేసుకొని ఆ గ్రూపుకు అనుగుణంగా మనం నేర్చుకుంటే కొంచెం సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని కొండ గుర్తులు అనేటువంటివి, కొన్ని మెమరీ టిప్స్ అనేటువంటివి ఉపయోగించడం జరుగుతుంది. వాటికి ఆధారంగా చేసుకుంటే మనం బిట్టుకు ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని చెప్పడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అలాగే మిత్రులకి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, మనము కొంతమంది విద్యార్థులకైనా కానీ ఏదో ఒక ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో డిఎంఆర్ స్టడీస్ అనే దాన్ని ఓపెన్ చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అయితే మన ఛానల్లో ఇప్పటివరకు 80 పైన వీడియోస్ చేసాము, మొత్తం కూడా అంటే 80 ఆ పైన చేసాము. అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలని ఏమీ లేదు, మీకు ఉపయోగపడే వాటిని మాత్రమే చూసుకోండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్లో అంటే మనము ఇప్పుడంతా కూడా పోటీ వాతావరణంలో ఉన్నాము. ఈ పోటీ వాతావరణంలో విజయం సాధించాలంటే మనకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చూసుకోవాలి. ఓకేనా? ఉపయోగపడని వీడియోస్ని అసలు చూడొద్దని చెప్పి నా యొక్క మనవిగా మీరు కూడా తీసుకోండి. అయితే మన వీడియోస్ని ఎప్పుడు చూస్తారా అంటే, మీకు ఎప్పుడైనా టైంపాస్ కానప్పుడు, ఓకేనా, టైంపాస్ కాని సందర్భంలో, అలాగే నైట్ నిద్ర పట్టనప్పుడు, అలాంటి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మీరు చదువుకునే సందర్భాల్లో మాత్రమే మన వీడియోస్ని చూడండి. వాటిల్లో కూడా ఉపయోగపడే వీడియోస్ని మాత్రమే చూడండి అని నా యొక్క సలహా అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకేనా? అంటే నేను పెట్టిన అన్ని వీడియోస్ చూడాలని ఏమీ లేదు, ఉపయోగపడే వాటిని మాత్రమే చూడండి. ఓకేనా? అవి మీకుగా నచ్చితే మాత్రమే చూడండి, నచ్చకపోతే మాత్రం చూడొద్దు మిత్రులారా. మీకు వీలైనంతవరకు సమయాన్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా వృధా చేయకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి నా తరపున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా. ఓకేనా? ఈరోజు మనము ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి? రాజ్యాంగ సవరణ చట్టాలు మరియు మెమరీ టిప్స్, కొన్నిటిని ఉపయోగించుకుందాం. అయితే ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు మొట్టమొదట మనం ఒక గ్రూపుగా ఏం తీసుకుంటామంటే నూతన షెడ్యూల్స్ను చేర్చారు. ఓకేనా? అంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ఏర్పడినప్పుడు, భారత రాజ్యాంగం తెలుసు కదా, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని రాయడానికి. ఆ భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు మొట్టమొదట 8 షెడ్యూల్స్ ఉండేవి. తర్వాత వాటిని ఏం చేశారంటే కొత్తగా 4 షెడ్యూల్స్ని కలిపారు. మొత్తం ఎన్ని అంటే ప్రస్తుతము 12 షెడ్యూల్స్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ 8 షెడ్యూల్స్ అనేటువంటి మొట్టమొదట భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 ఉన్నాయి. తర్వాత కొత్తగా ఎన్ని చేర్చారంటే 4 చేర్చారు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఈ 4 షెడ్యూల్స్ని ఏ విధంగా చేర్చారు, ఈ 4 షెడ్యూల్స్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారో మనము ఇప్పుడు ఆ నూతన షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ షెడ్యూల్ సంబంధించిన అంశాన్ని గురించి, ఈ 4 గురించి తెలుసుకునే ముందు, అంతకుముందు ఆ 12 షెడ్యూల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనకు ఒక వీడియో కూడా చేసాము. ఆ వీడియో ఒకసారి చూడండి, జస్ట్ ఒక కోడ్ ఒకసారి మీకు చెప్తా, ఒకసారి చూడండి. TSAARS ఓల్డ్ PM అనే చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకుంటే మనం అంతకుముందు షెడ్యూల్కి సంబంధించిన 12 షెడ్యూల్స్ అనేటువంటివి అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి చూడండి మిత్రులారా, మీకు అవకాశం ఉంటే, అవకాశం లేకపోతే చూడొద్దు. ఇది కూడా మీకు అవసరం అనుకుంటే చూడండి, అవసరం వద్దు నాకు నేర్చుకున్నాను అనుకుంటే జస్ట్ చూసి వదిలేసేయండి. ఓకే మిత్రులారా, మన సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని చెప్పి నా తరపు నుంచి కూడా మీకు తెలియజేస్తున్నా. ఓకే మిత్రులారా, అయితే మనము ఈ 4 షెడ్యూల్స్ ఏమిటంటే, ఈ 4 ఓకేనా, ఓల్డ్ పిఎంలోని ఎల్డి పిఎం, ఎల్ అంటే ల్యాండ్, డి అంటే డిఫెక్షన్, ల్యాండ్ అంటే భూ సంస్కరణలు. ఓకేనా? డి అంటే డిఫెక్షన్ అంటే పిరాయింపులు అని అర్థం. పి అంటే అర్థం ఏంది, పంచాయతీ. ఎం అంటే ఏమిటి అంటే మున్సిపాలిటీ అని అర్థం. ఆ 4 షెడ్యూల్స్ కొత్తగా చేర్చారు, ఆ 4 షెడ్యూల్స్ గురించి చూసుకుందాం, నూతనంగా చేర్చిన షెడ్యూల్స్. అయితే మొట్టమొదట 1వ రాజ్యాంగ సవరణ అని చెప్పి ఒక దాన్ని ఏర్పాటు చేసి 1951 సంవత్సరంలో, ఎన్నో రాజ్యాంగ సవరణ, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ రాజ్యాంగ సవరణ, మొట్టమొదటి రాజ్యాంగ సవరణ దేని గురించి తెలియజేస్తుందంటే
భూ సంస్కరణల గురించి తెలియజేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. 1951 సంవత్సరంలో 1వ రాజ్యాంగ సవరణ చేర్చి దానికి అనుగుణంగా ఎన్నో షెడ్యూల్ని పొందుపరిచారంటే 9వ పొందుపరిచారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. ఆ 9వ షెడ్యూల్ను 1వ రాజ్యాంగ సవరణగా చేర్చి దానికి అనుగుణంగా ఏ అంశాన్ని పొందుపరిచారంటే భూ సంస్కరణలు అని చెప్పి ఒకదాన్ని ప్రవేశపెట్టి దాంతోపాటు దాంట్లోనే ఏం చేర్చారంటే రిజర్వేషన్లు కూడా చేర్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. తర్వాత కాలం రిజర్వేషన్ వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కువగా భూ సంస్కరణల గురించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుందంటే 9వ షెడ్యూల్ తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకేనా? అది 9వ షెడ్యూల్కి సంబంధించింది. నెక్స్ట్ 10వ షెడ్యూల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985వ సంవత్సరంలో జస్ట్ మనం ఇక్కడ షెడ్యూల్కి సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావించుకుంటున్నాం. ఓకేనా? 10వ షెడ్యూల్ను చేర్చారు మన దాంట్లో. 9 భూ సంస్కరణలు 10వ షెడ్యూల్ ద్వారా ఏం చేశారంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని చెప్పి ఒకదాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము అంటే అర్థం ఏంటంటే ఒక పార్టీలో గెలిచిన వారు వేరో పార్టీకి జంపు కాకుండా చూసే విధంగా చేయడమే ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఎన్నో చట్టం 10వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఏ సవరణ ద్వారా అంటే 52వ సవరణ ద్వారా. ఏ సంవత్సరం? 1985. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మొట్టమొదట అమలు చేసిన రాష్ట్రం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ అనే విషయాన్ని మీరు గమనించాలా. కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలో పోతున్నారు. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం పెద్దగా బాగా అది చట్టంగా లేదనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే మొత్తానికి పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటిది ఏ షెడ్యూల్లో పొందుపరిచారంటే 10వ షెడ్యూల్ అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అది 10కి సంబంధించింది. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఏం చేశాడంటే కొత్తగా 11వ షెడ్యూల్ను ఒకదాన్ని పొందుపరిచారు. ఏ షెడ్యూల్ని పొందుపరిచారు? 11వ పొందుపరిచారు. దాన్ని ఏమంటారంటే పంచాయతీలకు సంబంధించి రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వడం, పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది వేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏమిటంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇప్పుడు మనకు పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాల్సిందంటే ఖచ్చితంగా 73వ గురించి పూర్తిగా తెలుసుకోవాలనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజులో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయంటే 29 అంశాలు ఉంటాయనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకేనా? అది దానికి సంబంధించి 73 అంటే పంచాయతీరాజ్, ఏ సంవత్సరం అంటే 1992వ సంవత్సరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలియజేస్తుందంటే 12వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఎన్నో షెడ్యూల్లో పొందుపరిచారు? 12. దానికి అనుగుణంగా నగరపాలక వ్యవస్థను గురించి ప్రస్తావిస్తుంది. 12వ షెడ్యూల్లో నగరపాలక వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దీంట్లో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయంటే 18 అంశాలు ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది దేనికి సంబంధించిన అంటే నూతన షెడ్యూల్కి సంబంధించిన అంశాలను మాత్రం గుర్తుపెట్టుకోండి. 1, 52, 73, 74 రాజ్యాంగ సవరణ కానీ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఒక చోటకు వచ్చాయి. ఆ చోటకు అనుగుణంగా మీరు నేర్చుకోండి మిత్రులారా. ఓకేనా? నెక్స్ట్ నూతనంగా భాషలు చేర్చుట. మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయంటే మొత్తం కూడా 14 భాషలు ఉన్నాయి. వాటిల్లో మన తెలుగు భాష కూడా ఒకటి అని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి మిత్రులారా. అయితే ఇప్పుడు ప్రస్తుతము రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎన్ని భాషలను గుర్తించారంటే 8 భాషలను గుర్తించారు. ప్రస్తుతం అధికార భాషలు ఎన్నయ్యంటే 22 భాషలు అధికార భాషలుగా ఉన్నాయనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలా. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు అధికార భాషలుగా ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 8 భాషలను గుర్తించారు. ప్రస్తుతం మొత్తం ఎన్ని భాషలు అధికార భాషలుగా ఉన్నాయంటే 22 భాషలు అధికార భాషలుగా ఉన్నాయి అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. అయితే
ఈ అధికార భాషలకు సంబంధించి 14 అయిపోయినాయి ఇక్కడ, ఇంకా 15వ భాష కానీ చెప్పుకోవాలి మనం. ఈ 15వ భాషకు సంబంధించి ఏ రాజ్యాంగ సవరణ అంటే 21వ రాజ్యాంగ సవరణ అని చెప్పి ఒకదాన్ని చేసేసి, అంటే ఓన్లీ జస్ట్ మనం భాషలకు సంబంధించిన విషయాలు మాత్రం ఇక్కడ ప్రస్తావించుకుంటాం, ఓకేనా. 21వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పి ఒకదాన్ని ఏర్పాటు చేసి 1967 సంవత్సరంలో మనకి ఆ అధికార భాషల గురించి ఏ షెడ్యూల్లో పొందుపరుస్తారంటే 8వ షెడ్యూల్లో. ఎల్ అంటే లాంగ్వేజెస్ అంటారు, ఎల్ అంటే అర్థమైంది లాంగ్వేజెస్. ఆ 8వ షెడ్యూల్లో భాషలకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావిస్తారు. ఆ 8వ షెడ్యూల్లో ఆ 15వ భాషగా ఏం గుర్తించారంటే సింధీ భాషను గుర్తించారు. సింధీ సింధీ భాషను ఎన్నో భాషగా గుర్తించారంటే 15వ భాషగా గుర్తించారు. ఆ 15వ భాషగా గుర్తించిన రాజ్యాంగ సవరణ ఏమిటంటే 21వ రాజ్యాంగ సవరణ అనే విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్ 71వ సవరణ అని చెప్పి ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఏ సవరణ? 71వ సవరణ అని చెప్పి ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఏ సంవత్సరంలో అంటే 1992వ సంవత్సరంలో. మనకు తెలుసు భాషలు అంటే ఏ షెడ్యూలు? 8వ షెడ్యూల్లో. ఇక్కడ ఏం చేస్తారంటే 3 భాషలను కొత్తగా ప్రవేశపెట్టారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 71వ రాజ్యాంగ సవరణ ద్వారా. అదేమిటంటే మనకే మనకే అని గుర్తుపెట్టుకోండి. మా అంటే మణిపురి, నే అంటే నేపాలీ, కో అంటే కొంకణి, ఓకేనా. అడగొచ్చు మనం, ఏమడగొచ్చు అంటే మనకి బిట్టి ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుందంటే 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ క్రింది భాషల్లో 3 భాషలు కనిపెట్టారు కదా, ఆ భాషల్లో కనిపెట్టిన భాష ఏంటో ఒకటి అడిగి 3 మాత్రం మణిపురి అని ఒకటిచ్చి, నేపాలి ఒకటిచ్చి, కొంకణి ఒకటిస్తాడు, 4వ భాష లేనిది ఒకటిస్తాడు, దానికి అనుగుణంగా మనల్ని ఎలిమినేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకే మణిపురి, నేపాలి, కొంకణి భాషలు అనేటువంటిది. మణిపురి 16వ భాష, నేపాలి 17వ భాష, కొంకణి 18వ భాషగా మన భారతదేశం గుర్తించడం జరిగిందనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 71వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకేనా. నెక్స్ట్ 92వ రాజ్యాంగ సవరణ చట్టం అని ఒకదాన్ని 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 92వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో? 2003వ సంవత్సరంలో. 8వ షెడ్యూల్ ఏం చేశారంటే ఇక్కడ 4 భాషలను కనిపెట్టారు. 4 భాషలు బీడీఎంఎస్, బీడీఎంఎస్, ఓకేనా. కొండ గుర్తు ఓడ్లు గుర్తుపెట్టుకోవడమే, గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఈజీగా నేర్చుకుంటారని నేర్చుకోండి, ఓకేనా. బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఈ 4 భాషలను చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది 19వ భాషగా దేన్ని చేర్చారంటే బోడో, అలాగే 20వ భాషగా డోగ్రి, 21వ భాషగా మైథిలి, 22వ భాషగా సంతాలి భాషలను చేర్చారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అంటే మొత్తానికి ఈ 4 భాషలు కూడా అడగొచ్చు. ఈ 4 భాషలు ఏమి ఇస్తారంటే ఆప్షన్స్లో 4 ఒక చోటు ఇచ్చి, 3 ఒక చోటు ఇచ్చి, 2 వేరే ఇచ్చి, 2 వేరే ఇచ్చి, ఇట్లా ఏదైనా కానీ బిట్టు మాత్రం మనకు పోయే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొన్ని కొండ గుర్తులోపైన వేసుకోండి, లేకపోతే బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఈ 4 భాషలను లాస్ట్గా 8వ రాజ్యాంగ సవరణ ద్వారా, 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలను గుర్తించారు. దీన్ని బట్టి ప్రస్తుతం మొత్తం చూడండి 15 నుంచి 22 వరకు చెప్పుకున్నాం. అంటే మొత్తం ప్రస్తుతం అధికార భాషలు ఎన్ని ఉన్నాయంటే భారత రాజ్యాంగంలో 22 భాషలు అధికార భాషలుగా ఉన్నాయనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఓకేనా. ఇప్పుడు నూతనంగా చేర్చిన షెడ్యూల్స్ గురించి తెలుసుకున్నాము, అలాగే భాషలకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటాం అంటే వయస్సుకు సంబంధించిన అంశాలు కొన్ని ప్రస్తావించుకుందాం, ఓకేనా. వయస్సుకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించుకుందాం. అయితే 15వ సవరణ వయస్సుకు సంబంధించిన అంశాల్లో, ఓన్లీ జస్ట్ వయస్సుకు సంబంధించిన అంశాలు మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. 15వ సవరణ అని చెప్పి ఒకదాన్ని 1963వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు అంతకుముందు 60 సంవత్సరాలు ఉండేది, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉండేది? 60 సంవత్సరాలు ఉండేది. ప్రస్తుతం 62 సంవత్సరాలకు పెంచారు. ప్రస్తుతము అంటే అప్పుడు 60 నుంచి 62 సంవత్సరాలకి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే 15వ సవరణ ద్వారా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఓకేనా. ఆ హైకోర్టుకు సంబంధించిన పదవీ విరమణ వయసు వస్తే మనకి ఏ రాజ్యాంగ సవరణ గుర్తు రావాలంటే 15వ సవరణని మాత్రం గుర్తు రావాలి. ఏ సంవత్సరం అంటే 1963వ సంవత్సరాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఓకేనా. అది నెక్స్ట్ 41వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పి 1976వ సంవత్సరంలో ఏం చేశారంటే, 1976 అంటేనే మనకు గుర్తు రావాలా మినీ రాజ్యాంగం అంటారు, 1976
ఆ మినీ రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ పొందుపరిచారంటే 41వ రాజ్యాంగ సవరణ పొందుపరిచారు. దానికి అనుగుణంగా ఏం చేశారంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే తెలుసు కదా ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాటికి, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ వయసు అంతకుముందు 60 సంవత్సరాలు ఉండేది, ఆ 60 నుంచి 62 సంవత్సరాలు పెంచారు. 60 నుంచి 62 సంవత్సరాలకు వయస్సును పెంచారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 41వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా, అది దానికి సంబంధించింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన బిట్టు అడుగుతున్నారనే విషయాన్ని గమనించాలి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపిటేషన్గా అడుగుతున్నాడు. అది ఏమిటంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 61వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1988వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరున్నారో మనకు తెలుసు, రాజీవ్ గాంధీ. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు రాజీవ్ గాంధీ. 1988 సంవత్సరానికి ముందు కాలంలో మనకి ఇన్ని సంవత్సరాలకు ఓటు వయసు ఉండేదంటే 21 సంవత్సరాలకి ఓటు హక్కు అనేటువంటిది ఉండింది 21 సంవత్సరాలకి. అయితే 1988 సంవత్సరంలో ఏం చేశారంటే ఓటింగ్ వయసుని ఏం చేశారంటే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు. 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏమిటో అడుగుతాడు 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరంలో అడుగుతాడు 1988, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అడుగుతాడు 1988కు ముందు ఎన్ని సంవత్సరాలకు ఓటు హక్కు ఉందని చెప్పి అడుగుతాడు. ఎన్నో అడగాలనుకుంటే ఎన్నో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుండాలా, ఏ సంవత్సరం గుర్తుండాలా, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు తగ్గించారు గుర్తుండాలా, అప్పుడు ప్రధానమంత్రి ఎవరుండో గుర్తుంటే ఆటోమేటిక్గా మనకు బిట్టుకు ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 61 చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి మిత్రులు. అది 61కి సంబంధించింది. నెక్స్ట్ 114వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇది ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఏంటంటే అంతకుముందు హైకోర్టు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు కదా, ఇక్కడ 62 నుంచి హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు 62 నుంచి 65 సంవత్సరాలకి పెంచుదామని చెప్పి ఒక రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టారు. అది 114వ రాజ్యాంగ సవరణ ద్వారా అది ప్రస్తుతము పార్లమెంటులో పెండింగ్లో ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ప్రస్తుతం ఎలా ఉన్నది, పెండింగ్లో ఉంది. ఈరోజు మనము ఏమేమి అంశాలు నేర్చుకున్నామంటే, అంటే మొత్తం ఒక చోట తీసుకొచ్చి సులభంగా నేర్చడానికి ప్రయత్నం చేశాం. ఓకేనా, ఆ ప్రయత్నం మీకు కానీ అంటే మీకు కావాలనుకుంటే చూడండి, లేకపోతే లేదు. ఓకేనా, ఏమేమి నేర్చుకుందామంటే ఈరోజు నూతన షెడ్యూల్స్ ఏ విధంగా చేర్చారో సులభంగా నేర్చుకున్నాం, అలాగే నూతనంగా భాషలు ఏ విధంగా చేర్చారు, అలాగే వయసుకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది మిత్రులారా. మీరు ఖాళీగా ఉన్న సమయంలో మాత్రమే చూడండి, సమయాన్ని మాత్రం ఎప్పుడు కూడా వృధా చేయవద్దని చెప్పి మళ్ళీ చెప్తూ ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే ఆలస్యం అనేటువంటిది, అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సమయాన్ని వృధా చేయకుండా ఉంటే ఎన్నో శిఖరాలను మనం అవరోధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.